ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు. దేవుని కృప ద్వారా, ఆయన మన మీద చూపిన ప్రేమ ద్వారా మనమంతా క్షేమంగా ఉన్నాం. ఈరోజు ఒక గొప్ప శుభవార్తను చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. ఏంటిది ఆ శుభవార్త అంటే, దానికి ముందుగా ఒక చిన్న వచనాన్ని మనం బైబిల్ నుంచి ధ్యానిద్దాం. కీర్తనల గ్రంథము 63వ కీర్తన 1వ వచనంలో ఒక మంచి మాటను భక్తుడు మనకు అందించాడు. వేకునే లేచి వాస్తవానికి మనం సెల్ ఫోన్ను లేకపోతే మనకు కావలసిన వస్తువులను వేరే వేరే విషయాల గురించి వెతుకుతాము, వేరే వేరే వాటి గురించి ఆలోచిస్తాము. కానీ భక్తుడు అంటున్నాడు, వేకునే లేచి మనము దేవుణ్ణి వెతకాలి అని. ఎందుకని ఆ మాట చెప్పాడు అంటే, వేకునే లేచి మనం దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన ప్రభావమును, ఆయన శక్తిని, ఆయన ఆత్మను చూసే గొప్ప భాగ్యం మనకును మన కుటుంబాలకు దొరుకుతుంది. వ్యర్థమైన వాటి కోసం కాంక్షించే కంటే, వ్యర్థమైన వాటి కోసం వెతికే కంటే దేవుణ్ణి వెతకటం అనేది, దేవుణ్ణి పొందుకోవటం అనేది మన ఆత్మీయ జీవితానికి ఎంతో ఆశీర్వాదకరం. మనమంతా కలిసి వేకునే లేచి ఆయన సన్నిధిలో మోకాళ్ళుని ప్రార్థిస్తే, ఆ ప్రార్థన దేవుని సన్నిధికి చేరినప్పుడు గొప్ప గొప్ప అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన ద్వారానే తప్పకుండా దేవుడు జరిగిస్తాడు. కాబట్టి ఆయన్ని కలుసుకోవటానికి ఒక 10 రోజులు దేవుని సన్నిధిలోనే తెల్లవారుజామున ప్రార్థనలు పెట్టడానికి పరిశుద్ధాత్మ ప్రేరేపణలో మేము ముందుకు వచ్చాము. దేవుని చిత్తమైతే 2023 ఆగస్టు నెల 28వ తారీఖు అనగా సోమవారం నుంచి తెల్లవారుజామున ప్రార్థనలు చేయటం జరుగుతుంది. తప్పక మీ కుటుంబాలతో, మీ పిల్లలతో తప్పకుండా ఈ 10 రోజుల వేకువజామున ప్రార్థనలో పాల్గొనండి. ఈ వేకువజామున దేవుణ్ణి వెతికే అలవాటును, దేవుని కొరకు మనం మోకాళ్ళుని ప్రార్థించే అలవాటును, దేవుని మాట కొరకు వేచి ఉండే అలవాటును మనమే గాక మన పిల్లలకు కూడా, మన పిల్లలకు కూడా అలవాటు చేసినప్పుడు ఆ విధంగా అనేక విధాలుగా వారు కూడా మేలు పొంది చిన్నతనము నుంచే సమయలు వంటి వారిగా, దావిదు వంటి వారిగా, ఏలియా వంటి వారిగా, ఎలీషా వంటి వారిగా ఆత్మ కలిగిన ఉజ్జీవమైన సేవకులుగా వారు తీర్చిదిద్దబడతారు. కాబట్టి నా ప్రియ సహోదరులారా, సోదరిమణులారా, తప్పకుండా ఈ 10 రోజుల ప్రార్థనలో మీరు పాల్గొనండి. ఆత్మీయ ఆశీర్వాదము, ఆత్మీయ ఐశ్వర్యము తప్పకుండా పొందుకుంటారు. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు.